ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో చిన్నశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్లతో పాటు 30 మంది కాంగ్రెస్ నాయకులను ఎస్సీ మహ్మద్ గౌస్ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేయడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాయటం చాలా సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, రేవంత్ అన్న యూత్ ఫోరం నాయకులు మోహన్ నాయక్, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, అంజయ్య, శ్రీనివాస్, రవీందర్ గౌడ్, నర్సింహులు, నరేష్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, రాములు, యాదగిరి, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ రచ్చబండ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ కార్యకర్త పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి స్టార్ట్ అయిన తర్వాత మరి పోలీసు వాళ్ళు జబర్దస్తిగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని చిన్నశంకరపేట పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ మరి బీజేపీ నాయకులు కూడా మరి నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టుంటే వాళ్ళు నిజంగా మరి రైతుల మీద వాస్తవానికి వారికి గిట్టుబాటు ధర కావాలి, వారికి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి అన్నట్టుంటే వాళ్ళు నిజంగా రాజీనామాలు చేసి ఢిల్లీలో మరి నిరాహార దీక్ష చేస్తే సమంజసంగా ఉంటుంది. కానీ వీళ్ళు మన మంత్రులు టీఆర్ఎస్ మంత్రులు స్టార్ హోటళ్లలో ఢిల్లీకి వెళ్ళి స్టార్ హోటళ్లలో ఉండి ఎంజాయ్ చేసి కపట ప్రేమ ప్రకటిస్తూ ఇక్కడ ప్రజలు దారుణంగా మరి రైతుల ప్రాణాలను పలుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నిజంగా మరి ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉన్నట్టుంటే ఇక్కడ ధర్నా చౌక్ల ఒకరోజు దీక్ష చేయడం కాదు, వాళ్ళందరూ రాజీనామా చేసి ఢిల్లీలో మరి ఇందిరా ఏది ధర్నా చౌక్ కాడ వచ్చి అక్కడ రాజీనామా ధర్నా చేసి కేంద్రంతో పోరాటం చేయాలి. ఇక్కడ ప్రభుత్వం పలుకుతా ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం ప్రకటించడం ఏమో కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ పోయి తోక తడుచుకొని ఏదో ప్రజలకు మోసం చేయడానికి అక్కడ షో పుట్అప్ చేసుకుని వస్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి మరి నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టుంటే మొత్తం బీజేపీ నాయకులు కూడా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మీడియా మీద కూర్చొని మీడియా ముంగడ కూర్చొని వాళ్ళు అనవసరంగా ఒకరికొకరు విమర్శలు చేసుకొని ప్రజలను తప్పుతో పట్టేయడానికే తప్ప రాజకీయం చేసుకుంటారు తప్ప నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకులు కాదు.